Introducing my shocks. Introducing my shocks. Hello guys, welcome back to my channel. In case starting lo preview video chusaru kada meeku nachithe like chesi mana channel ni aithe subscribe chesukondi guys. Ippudaithe ee video ni editing chesukovalanukunte ee video aithe full video chudandi. Meeru madhyalo skip chesthe matram meeku aithe ardham kaadu. Ikkada vachesi nenu aithe ikkada project undi kada, ee project pen touch chesi bitmark and jake effect aithe open chesukuntunna chudandi okasari. ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టూ లిరిక్స్ అయితే ఉంటాయి అండ్ వీటికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసిన. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇక్కడ 2.2 మిల్లీ సెకండ్ దగ్గర మీరైతే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేయండి. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో యాడ్ చేయండి, కానీ ఫుల్ స్క్రీన్ చేయండి అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఫోటో ఫుల్ స్క్రీన్ చేయండి, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ మళ్ళీ కట్ చేసుకోండి. మళ్ళీ ఫోర్త్ ఫోటో యాడ్ చేయండి, ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇంకా సేమ్ ఇదే విధంగా మీరు ఎండ్ వరకు ఫుల్ స్క్రీన్లో ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు వీడియో ఎండ్ వరకు ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేస్తున్నా చూడండి, ఒకసారి ఎండ్ వరకు ఫోటోస్ అన్నీ యాడ్ చేసి చూపెడతాం మీకు ఒకసారి. ఇక్కడ వరకు మీరు ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఫోటోస్ అన్నీ యాడ్ చేసినాయి కదా, ఇట్లా యాడ్ చేసిన ఫోటోస్కి మనం ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ అయితే అప్లై చేయాలి. మీరేం చేశారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్యాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే నేను టూ ఎఫెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేసిన ఇక్కడ అలైట్ మోషన్ది. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్యాట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో టూ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి చూడండి, టూ ఫోటోస్ ఉంటాయి. ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఓపెన్ ఇక్కడ టూ ఫోటోస్ ఉన్నాయి కదా, టూ ఫోటోస్లో ఫస్ట్ ఫోటో పెన్ టచ్ చేసి కాపీ చేసుకోండి. ఫోటో పెన్ టచ్ చేసి ఎఫెక్ట్ పెన్ టచ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసిన తర్వాత ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది చూడండి, ఈ ఫస్ట్ ఫోటో పెన్ టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉంది కదా, నెక్స్ట్ ఫోటో కూడా అప్లై చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఫోటో, మళ్ళీ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి, థర్డ్ ఫోటోకి, మళ్ళీ ఫోర్త్ ఫోటోకి అప్లై చేయండి. మళ్ళీ ఫిఫ్త్ ఫోటోకి అప్లై చేయండి నెక్స్ట్. మళ్ళీ సిక్స్త్ ఫోటోకి ఈ విధంగా మీరు సీరియల్గా మీకు ఒక డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ వరకు అయితే అప్లై చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ ముందుకు స్క్రోల్ చేయండి, మళ్ళీ ఫోటో పెన్ టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ముందుకు స్క్రోల్ చేయండి ఫోటోస్ని, మళ్ళీ ఒక ఫోటో పెన్ టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ గస్. ఈ విధంగా ముందుకు స్క్రోల్ చేయండి. మళ్ళీ మళ్ళీ ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఒక డబుల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఆ డబుల్ బీట్ మార్క్ వచ్చేంత వరకు ఫస్ట్ ఎఫెక్టే అప్లై చేయండి. మళ్ళీ ముందుకి గస్ చూడండి, ఇక్కడ ఒక డబుల్ బీట్ మార్క్ ఉంది, ఇక్కడ వరకు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అప్లై చేయాలి. లాస్ట్ ఫోటో ఇక్కడ వరకు ఫస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, మళ్ళీ చేక్ ఎఫెక్ట్ ప్యాట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా, కాపీ చేసుకోండి. ఫోటో పెన్ టచ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసిన తర్వాత ఒకసారి బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేయాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు డబుల్ బీట్ మార్క్ ఉంది కదా అక్కడికైతే వచ్చేయండి. ఇక్కడ 10.22 మిల్లీ సెకండ్ దగ్గర స్టార్ట్ చేయండి ఫోటో. ఫోటో పెన్ టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ నుంచి మీకు ఒక ఫైవ్ ఫోటోస్ అయితే ఉంటాయి, ఈ ఫైవ్ ఫోటోస్ కూడా సెకండ్ ఎఫెక్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ ఫోటోకి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్,
ఇంకా చూడండి ఇక్కడ 4 ఫోటోస్ అయితే ఉన్నాయి, 5 ఫోటోస్ ఉన్నాయి. ఈ 5 ఫోటోస్కి అప్లై చేసి వీడియోని అయితే ఎక్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కలర్ లేదు కదా, ఈ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది చూడండి, పక్కన దీని పక్కన ఆప్షన్ పైన టచ్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డ్యూయల్ కలర్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి, ఈ నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాన్ని కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు వీడియోని అయితే 1080లో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి అండ్ 30fpలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీకు తొందరగా అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది.